కమ్స్ టు శేఖర్ కమ్ముల గారండి అండి మీకు ఒక మాట చెప్తాను ఆయన గురించి ఒక మాట చెప్తాను సార్ ఐ థింక్ టూ థౌజండ్ నైన్ టెన్ను అనుకుంటా సార్ అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పట్లో మీరు భయంకరంగా అసలు ఒక రేంజ్లో హ్యాపీ డిజిని సినిమా తీసి అలా వదిలేశారు మేము పిచ్చుకొక్కలు తిరుగుతున్నాం మిల్లెక్కడ అని చెప్పి సో రామ్ నగర్లో ఉంటారు ఆయన పద్మారావు నగర్ పద్మరావు నగర్లో ఉంటారు నేను ఇన్ని కనుక్కుని కనుక్కుని వెళ్ళి మరి ఆయన ముందు కనిపిస్తే మనకు ఛాన్స్ ఇచ్చేస్తారని ఒక ధీమాలో ఆయన ఇంటి ముందుకు వెళ్ళి బైక్ మీద తిప్పుతుంటే ఆయన కలిసి చూడని కూడా చూడట్లేదు అప్పుడు అనిపించింది సార్ మీరు పైన మెట్లు మీద కూర్చొని నేను రెండు ఆడిషన్లు ఇచ్చా శర్వాపాయ రెండుసార్లు ఆడిషన్లు ఇచ్చారంట సో ఆయన చూస్తారు చూస్తారనుకుని అని చెప్పి హార్న్ కొడుతూ అద్దీ చేసి గోలగోల వేసామని ఆయన అలా పైకి ఎక్కే మెట్లు ఉంటాయి ఆ మెట్లు దగ్గర చా నీట్గా ప్యాడ్ పెట్టుకుని పెన్ను పెట్టుకొని రాసుకుంటుండేవాళ్ళు అండ్ అప్పటి నుంచి అనుకుని అండి ఎంత డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా సార్ అండ్ డిస్టర్బ్ అయ్యేవాళ్ళు ఆ వర్క్లో ఉండేవాళ్ళు అది ఎందుకు అలా ఉండారా నన్ను ఎందుకు పట్టించుకోవాలి అనుకున్నాను బట్ ఇండస్ట్రో దిగిన తర్వాత డెడికేషన్ అవసరం అనిపించింది హ్యాట్స్ ఆఫ్ యుర్ డెడికేషన్ సార్ అండ్ అండ్ లవ్ స్టోరీతో మంచి ఊపినిచ్చారు మాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్